Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రలో కర్త కర్మ క్రియ ఈ రెడ్డిగారినట. ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఇక అడుగులు వేయడమే తరువాయి. ఏ పని చేసినా టీడీపీ పక్కా ప్రణాళికతో పకడ్బందీగా చేసే సంగతి తెలిసిందే. ఈ నెల 27న మధ్యాహ్నం 12:03 మొదలయ్యే లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం పని విభజన చేసింది. ఎవరేం చేయాలో ఇప్పటికే నిర్ణయించారు. అయితే వీటన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత ఓ వ్యక్తికి అప్పగించారు. ఒక మాటలో చెప్పాలంటే లోకేష్ను ముందుకు నడిపించే బాధ్యతను జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి టీడీపీ అప్పగించడం విశేషం. ఇటీవల కాలంలో రెడ్లకు టీడీపీ విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వివిధ కారణాలతో సొంత సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో వారిని మంచి చేసుకుంటే ముఖ్యంగా రాయలసీమలో రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన టీడీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ భవిష్యత్తును నిర్ణయించే లోకేష్ పాదయాత్ర బాధ్యతలను కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దీపక్ రెడ్డికి అప్పగించడంపై పాలక ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాదయాత్ర ఎలా సాగాలో దీపక్ రెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. పాదయాత్రలో లోకేష్తో ఎవరెవరిని కలపాలో సంబంధిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక టీడీపీ నేతలు నిర్ణయించాల్సి ఉంటుంది. వారితో దీపక్ రెడ్డి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాజకీయంగా ఇతరత్ర అసంతృప్తులకు చోటు లేకుండా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. లోకేష్తో పాటు దీపక్ రెడ్డి వెంట ఉండాల్సిన పరిస్థితి. లోకేష్ పాదయాత్రలో జగన్ సామాజిక వర్గానికి చెందిన నేత కీలక పాత్ర పోషించనుండడం ఆసక్తికరం.